ముప్పై సంవత్సరాలైన సందర్భంగా మన పెంటగొడ్డు చంద్ర ఆధ్వర్యంలో వారి యొక్క పరివారం కూడా అంటే ఈ ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అన్నమయ్య కీర్తనకు సంబంధించినటువంటి గురువు గారైనటువంటి ఉమాపాత్రి చక్రవర్తి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఎంతో ఆత్మీయ గౌరవంతో ఇచ్చేసిన మన ప్రీతమ నాయకుడు కొనతాల రామకృష్ణ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందే కోరుచు. సిద్ధి వినాయక వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఇప్పుడు కూడా ఉండాలని చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ నాయుడు గారి మిత్ర బృందం అందరికీ కూడా చంద్ర మిత్ర బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వీటితో పాటు ఈ రోజున సన్మానం చేస్తున్నటువంటి తిమ్మాపాత్రుని చక్రవర్తి గారి కుటుంబ సభ్య దంపతులకి నా ప్రత్యేకమైన అభినందనలు. ఒకటే కాదు, ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా అక్కడ ఈ బృందం చేత సంకీర్తనలు కానీ భగవద్గీత కానీ లేటి భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇవన్నీ చేయడమే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు నేర్పించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో ఇది చాలా ముఖ్యం. మన సంస్కృతి కలకాలం నిలబడాలంటే మన పిల్లలు బాగుండాలంటే మన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాపాడుకోవాలంటే ఈ లలిత కళను కాపాడుకోవాలి. లలిత కళల ద్వారానే మన సంస్కృతి మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న తరానికి ఈ వెస్టర్న్ మ్యూజిక్లన్నీ అటు వెళ్ళిపోతా ఉన్నారంతా వాటి నుంచి మళ్ళీ మనం తీసుకురావాలి. ఆహ్లాదకరమైనటువంటి మనసుకు ఆనందం ఇచ్చి మీకు మెదడుకు శక్తినిచ్చేటువంటి శక్తి మన సాంస్కృతిక కళల్లో ఉంది. యోగా కానీ ఈ సాంస్కృతిక కళ కానీ భరతనాట్యం కానీ ఇవన్నీ మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం ఉన్నదో మానసిక ఆరోగ్యం ఉంటుంది. ఈ భరతనాట్యం కానీ సంగీతం కానీ ఇవన్నీ చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది. కాబట్టి పిల్లల ఆలోచన విధానం కూడా సక్రమంగా వెళ్తుంది. అందువల్ల సమాజం బాగుంటుంది. తల్లిదండ్రుల మీద అక్క చెల్లెల మీద ప్రేమాభిమానాలతో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉండాలనుకుంటే మళ్ళీ మన సంస్కృతిని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి అవసరం. రైతు తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, రోడ్డు మీద వెళ్తే భయపడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు మార్చాలంటే దీని పెద్ద వజ్రాయుధం ఏంటంటే మన సంస్కృతిని నిలబెట్టే ఈ లలిత కళలు. అందుకు తిమ్మాపాత్రుని చక్రవర్తి గారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇటువంటి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా మనం గౌరవించుకోవాలి. వాళ్ళని గౌరవించుకుంటే మళ్ళీ మనం గౌరవించుకున్నట్టు, మన సంస్కృతిని గౌరవించుకున్నట్టు, మన సాంప్రదాయాన్ని గౌరవించుకున్నట్టు. అందువల్ల ఇటువంటి వాళ్ళు మరింత ఎక్కువ మంది రావాలి. మళ్ళీ మన చుట్టుపక్కల ప్రాంతాలు ఆనందంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ కూడా ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకొని ఒకరి సుఖాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం లేకపోయినా కష్టాల్లో మటుకు తప్పనిసరిగా పాలు పంచుకోవాలి. ఇవన్నీ మన సాంప్రదాయం ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆచారాలు. ఇవన్నీ కాపాడే విధంగా ఇటువంటి ఉత్సవాలని తీసుకొని చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్తాను. శ్రీ చిన్నరామ సిద్ధి వినాయక సేవా సంఘం రాజమండ్రిలో 30 సంవత్సరాలు జరుపుతున్నాం అండి. ఎక్కడ కూడా ఆటుపోటీ లేకుండా నిరంతరంగా మాకు మ్యాన్ పవర్ లేకుండా మనీ పవర్ లేకపోయినా సరే మా చిన్నరామ ఇల్లు రెట్టిన వీరి తల్లుల సహకారంతో మీ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరుగుతున్నాం అండి. చేతిలో రూపం లేకపోయినా సరే ఆ సోమవారి ఆశీస్సులతోనే చాలా చిన్నది అనుకుంటాం కానీ ఇంత అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా సోమవారి రేపు ఆదివారం 22వ తారీఖు 4000 మందికి అన్నప్రసాద్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. దానికి కూడా అందరూ వచ్చి
చేయాలని కోరుతూ నాకు ఈ కార్యక్రమానికి వెన్నుముఖగా నిలుస్తూ కార్యక్రమం నడిపిస్తున్న మా దాడి రాంబాబు గారిని రామకృష్ణ గారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మా తల్లులు అందరూ కూడా మా ఇదిలో తల్లులు మా అక్క చెల్లెళ్ళు కానీ మా మరదలు కానీ అందరూ కూడా ఉదయం 6 నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఒక చేతులు ఉన్నారు. 1500 మంది పిల్లలు ఏర్పాటు చేశామమ్మా. ఆలో చేశారు అంతా కూడా మీరు మనుషులు కదా అట్టచ్చు సంస్థకి డబ్బులు వేసుకొని నిజంగా అది మాకు దొరకడం పెద్దలకు పాదపు వందనాలు చేసుకుంటూ చిన్నవారిని అభినందనలు తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు చెరగని చిరునవ్వుతో అందరినీ ఆత్మీయంగా పలకరించే మా అనకాపల్లి అంటేనే రామకృష్ణ గారు కొనతాల అంత బ్రాండ్ నేమ్ ఉన్న వ్యక్తి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి కంపల్సరిగా నేను వస్తానని చెప్పేసి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చారు సోమవారు ఆశీస్సులు పంపడానికి. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నంత నాకు ముఖ్య కారణం వెన్నుముక అయినటువంటి మా బుద్ధుడు జోడరెడ్డి గారు, వారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మంచి మంచి సలహాలు ఇస్తూ ఎక్కడికక్కడ మాకు ప్రోత్సహించి నడిపిస్తున్న జోడరెడ్డి గారికి కూడా సభాముఖంగా పాదభావనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా ప్రియమిత్రుడు మా బుద్ధుడు మురళి గారు కూడా వారిని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విలువైన సమయాన్ని కేటాయించిన అందరికీ కూడా పేరు పైన గుదోల గోపి గారికి మా సిమ్మెట్టుకోట రాజనాయక్ మారి గారికి అలాగే సార్ మా చిన్నరామ ఆలయ ధర్మకర్త గారు మన ఆంజనేయస్వామి గుడి ఓపెన్ చేసి చాలా అత్యద్భుతంగా ఏ గుడి ధర్మకర్త కూడా ప్రోత్సహించడం పురోళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి చక్కగా నడిపించారు. వారికి కూడా సభాముఖంగా పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మా ఈడు పెద్దలు అందరూ కూడా కుర్రోళ్ళు నిజంగా బన్నీ దేవ మన ప్రదీప్ వినాయక్ ఇలా అందరూ ఇప్పుడు కాదు నేను మర్చిపోయిన సరే మీరు తప్పుగా అనుకోవద్దు అన్నిలా భావించద్దు వారందరినీ కూడా చేసుకుంటూ. అలాగే మా యువకుడు మన మలశ్రీని గారు మా ఎంపీ అవార్డు జనసేన అధ్యక్షుడు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంది. వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే కార్యక్రమం జరుగుతుందమ్మా. అలాగే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా గురువర్యులు పెద్దలు తిమ్మాపాత్ర చక్రవర్తి గారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ పేర్లు పిలుస్తాము మా చేతి మీద రామకృష్ణ గారి చేతి మీద చిన్న సిరి చెత్తగారు కాంతిగల్ దేవి గారు కొంచెం కాంతిగల్ దేవి గారు అమ్మా కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు. అలాగే రమాయమ్మ విజయలక్ష్మి రామానుజ విజయలక్ష్మి గారు దేవి గారు కాంట్రేకుల సూర్యకళ గారు అందులో ఉన్నాయి వెంకటనాయుడు గారికి పిల్లల సుబ్రహ్మణ్యం గారికి శ్రీ కోరుపల్లి అప్పార గారి కుటుంబం వారికి అలాగే డాడి నాగేశ్వర గారి ముని వారి కుటుంబంకి అలాగే పిల్ల కాంట్రేకుల కమల గారు కూడా కొంచెం రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ పిల్ల జగదీష్ గారి రాజువాక వారికి శ్రీ పిల్ల శివప్పర గారు మా ఈటి పెద్దలండి ఎన్నో సంవత్సరాలకి అతను ముఖ్య నాయకులుగా ఉన్నారు వారికి అలాగే కాంట్రేకుల నాయడమ్మ గారికి మహాలక్ష్మి గారికి మొల్లేటి వరలక్ష్మి గారు ఊర్లు చాలా మంచి క్వాలిటీతో ఉండి మా ఈటికి అంత పేరు తీసుకొచ్చిన మొల్లేటి వరలక్ష్మి గారికి మాకు మంచి ఆర్థిక సహాయం అందిస్తూ మనం ప్రోత్సహిస్తున్న భీమశెట్టి మహాలక్ష్మి అమ్మ గారికి అలాగే మా అక్కగారు నెల్లూరు విజయలక్ష్మి గారికి శ్రీ పీల నారాయణరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలని ముందు మన అందరికీ మరింత గొప్పగా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. రెడీగా ఉంటామమ్మా. అలాగే మాకు వెన్నుముఖగా నిలుస్తున్న మా కాంట్రేకుల బుద్ధికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపకర్త మధు గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే Thank you.